మనల్ని పదిలంగా సృష్టించడం, ప్రత్యేకంగా సృష్టించడం మానవుణ్ణి. మానవుణ్ణి ఏదో నోటి, ఇప్పుడు అంత పెద్ద సృష్టిని సృష్టించిన, అంత విశ్వాన్ని నోటి మాటతో కలుగు చేసిన దేవుడు, ఒరే ఆదామా కలుగు అంటే కలగడా? కలగడా? అంత విశ్వాన్నే సృష్టించిన దేవుడు పిన్న ఒక కంటికి కనిపించిన మానవుని కలగమంటే కలగడా? కలుగుతాడు. కానీ మానవుని వాళ్ళ ఒక ప్రత్యేక శ్రద్ధ వహించాడు. ఎంత పదిలంగంటే ప్రతి ఒక్క మనిషిని ఒక యునిక్గా సృష్టించాడు కదా. ఈ యొక్క ఏ మనిషి ఇంకొక మనిషికి సాటి రాడు. కోట్ల మంది పుట్టి చచ్చిపోయారు, కోట్ల మంది పుడతారు చచ్చిపోతారు భవిష్యత్తులో, కానీ ఏ ఒక్క మనిషి ఇంకొక మనిషికి సాటి అవ్వడు. ప్రతి ఒక్క మనిషి ఒక ప్రత్యేకం కదా. ప్రతి ఒక్క కంటి రెటీనా ఒక ప్రత్యేకం. ప్రతి ఒక్క వేలిముద్రలు ఇంకొక వేలిముద్రలతో మ్యాచ్ కావు. కొన్ని వేల మంది పుట్టి చచ్చిపోయారు, వాళ్ళ ముద్రలతో కూడా మన ముద్రలు మ్యాచ్ కావు కదా. సైన్స్ చెప్తుంది ఏ ఒక్క చెవి యొక్క భాగము ఒకటి కాదంట. ఒక షేప్ కూడా, చెవి యొక్క షేప్ కూడా ఒక షేప్ కాదంట ఇంకొక మానవుడితో. అంటే ఎంత పదిలంగా మానవుడు సృష్టించాడు, ఎంత ప్రత్యేకం మానవుడు కదా. మానవుల్ని కాదు జంతువుని కూడా అలాగే సృష్టించాడు దేవుడు. జీబ్రాస్ తెలుసు కదా, జీబ్రాస్కి వైట్ జీబ్రాస్కి బ్లాక్ చారలు ఉంటాయి కదా. ఏ ఒక్క బ్లాక్ చారలు ఇంకొక ప్రపంచంలో ఇంకొక దానితో మ్యాచ్ కాదంట కదా. ఒక ప్రత్యేక మానవుడు అంత ప్రత్యేకం, అంత పదిలంగా సృష్టించాడు ఆయన. ఆయన మనల్ని చాలా అపురూపంగా సృష్టించాడు. కాబట్టి అలాంటి మనము ఇప్పుడు ఏం చేస్తున్నాం? దేవుణ్ణి మోసం చేస్తున్నాం కదా. దేవుని పట్టించుకోవట్లేదు మనం కదా. ఆయన ప్రేమను మనం చిన్న చూపు చూస్తున్నాం కదా. ప్రాణాన్ని దేవుడు పెడతాడు. అందుకంటాడు కదా, తల్లి గర్భంలోను నన్ను రూపింపక మునిపే నీ కన్ను నన్ను చూచాను. ప్రతి ఒక్కరు యూనిక్ కదా. అనుకుంటా మనకు చాలాసార్లు నా బ్రతికేంటి ఇలా అయిపోయింది, నా జీవితం ఏంటి నేను అయిపోయింది, నేను అందంగా ఉన్నాను, లేదా నాకు తెలివి లేదు, నాకు జ్ఞానం లేదు అని చాలాసార్లు మానవులు తను తాను శపించుకుంటూ ఉంటారు కదా. అన్నాడు ఒక ఫిలాసఫర్, అన్నాడు మానవుని యొక్క జీవితం నాశనం అయిపోవడానికి, మానవుని యొక్క జీవితము ఎందుకు పనికిరాని జీవితంగా అయిపోవడగల కారణము దేవుడు కాడంట, అలాగని సాతాను కాదంట. ఎవడి యొక్క జీవితం వాడికే వాడే కారకుడు, ఎవడి యొక్క జీవితానికి వాడే కర్త. మన దేశానికి నిక్ వచ్చాడు కదా, నిక్ వచ్చారు కదా, ఆస్ట్రేలియాలో పుట్టాడు. కాళ్ళు లేవు, చేతులు లేవు, ఆయన ఒక విచిత్రమైన జబ్బుతో పుట్టాడు. తండ్రి ఆ యొక్క తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు తండ్రి చూసి పారిపోయాడంట, భయమేసి. తల్లి 4 నెలల వరకు ఆ బిడ్డని చూడలేదంట. అంత భయంకరంగా పుట్టాడు ఆ యొక్క నిక్. ఇంకా ధైర్యం చేసుకుని, తల్లి ప్రేమ కదా, ధైర్యం చేసుకున్నారు, పెంచాలని ఇష్టపడ్డారు, పడేసేయాలనుకోలేదు. తల్లి ప్రేమ అతన్ని వెంటాడింది, పెంచుతున్నారు, పోషిస్తున్నారు, పెరుగుతున్నాడు, చిన్న బాలుడు అయ్యాడు. ఇప్పుడు అందరూ అతన్ని చూసి హేళన చేస్తున్నారు. మిగతా పిల్లలందరూ ఈ పిల్లలను చూసి హేళన చేస్తున్నారు. ఈయన మనసు నొచ్చుకుంటుంది, ఈయన మనసు గాయపరచబడుతుంది. అప్పుడు ఏం చేశాడు తెలుసా? ఇతడు చాలాసార్లు చచ్చిపోవడానికి ప్రయత్నం చేశాడు, చాలాసార్లు సూసైడ్ అటెంప్ట్స్ చేశాడు. దేవుని కృప వల్ల ఇంకా ఏమీ కాలేదు. ఒకరోజున అట్లానే తన జీవితం కోసం, నేనెందుకు అందరిలా లేను, నేనెందుకు నాకు కాళ్ళు లేవు, చేతులు లేవు, నేను ఎందుకు నా బ్రతుకు ఇట్లా అయిపోయిందని అలాంటి ఆలోచిస్తున్న సమయంలో ఆయన ఒక పుస్తకాన్ని చదివాడు. ఆ పుస్తకం చదివినప్పుడు ఆయన హృదయం అంతా, అప్పటి వరకు ఉన్న వ్యాధి అంతా తొలగిపోయింది. ఆయనలో ఒక ఉత్తేజం వచ్చింది, నేను కూడా ప్రపంచానికి ఒక ఆదర్శప్రాయుడిగా నిలబడాలి, నేను ప్రపంచ దేశాల్లో నేను ఒక యునిక్గా బ్రతకాలని. నన్ను ఆయన బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఒక లేఖనాన్ని చదువుతూ
ఆయన దేవుని దగ్గరికి ఒక అంగవైకల్యం కలిగిన వాడు వస్తే అంటారు కదా, అక్కడ చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు కదా, వీడు ఇలా పుట్టడానికి గల కారణం వీడు చేశాడా, వీడి యొక్క పితృలు చేశారా పాపం అంటే, అప్పుడు అంటాడు కదా యేసుక్రీస్తు, వీడు కాదు వీళ్ళ పితృలు కాదు కానీ ఇది దేవుని యొక్క నామ మహిమార్థమే అట్లా వచ్చింది. ఆ వచనాన్ని అతను చదివినప్పుడు తన హృదయము చాలా ఆదరించబడింది. నేను ఇట్లా పుట్టడానికి కారణము నా దేవుడు మహిమపరచబడాలి అని అప్పటి నుండి దేవుని మీద ఆధారపడుతూ ఆయన చదువుకున్న డిగ్రీలో పట్టా సాధించాడు. ఆయన అనేక విధాలుగా ఆయన కంప్యూటర్ ఆపరేట్ చేయగలడు, ఆయన పనులు ఆయన చేసుకోగలడు, ఆయన స్విమ్మింగ్ చేయగలడు, ఆయన సముద్ర అగాధాల్లో కూడా వెళ్ళి తిరిగి రాగలడు. అంత గొప్ప పరిస్థితి అయినది కదా. అంటే ప్రపంచ దేశాలు తిరిగి ఇప్పుడైనా ఒక ఆదర్శప్రాయంగా నిలబడ్డాడు. అందరికి ఆయన క్లాసు చెప్పిన పిల్లలకి కాలు చేతులు లేని నేనే ఇన్ని చేయగలుగుతున్నాను, మీరెందుకు చేయలేరు అని పిల్లలకి స్టూడెంట్స్కి ఆయన ఒక వక్తగా ఒక రోల్ మోడల్గా ఆయన నిలిచాడు కదా. ఒకవేళ నా జీవితం ఎందుకు పనికిరాదని అట్లాగే మూలన కూర్చుని ఏడిస్తే ఈ రోజున ప్రపంచ దేశాలకు ఆయన తెలియదురా కదా. ఎంత ప్రణాళిక నిక్కి మీద ఉన్నది ఆయన్ని అనుకున్నచ్చు తల్లిదండ్రులు, వీడికి పెళ్ళి అవ్వదు, వీడికి ఎందుకు పనికిరాడు లోకం అనుకోవచ్చు కదా. దుష్ లోకం అలా అనుకుంటుంది కదా కదా. కానీ లోకం అట్లా అనుకుందేమో కానీ దేవుడు అట్లాగా అనుకోలేదు. దేవుడు ఆయన ఉన్నతంగా నిలబెట్టాడు. అందుకంటే జ్ఞానులను సిగ్గుపరచడం కోసం నేను బలహీనుల్ని ఎన్నుకుంటాను లోకంలో కదా. ఆయనకు ఒక అందమైన భార్య ఆయన వివాహం చేసుకుంది కదా, పెళ్ళి కూడా కాదనుకుంటారు లోకం కదా. కాళ్ళు లేనుండి చేతులు లేనుండి ఒక అందమైన అమ్మాయి ఒక ఉన్నతమైన అమ్మాయి చేసుకుంటుందా, నవ్వరు కదా, నవ్వరు. క్రీస్తు ప్రేమ, క్రీస్తు ప్రేమ అంటే దేవుడు ఎంతగా ఆ యొక్క వ్యక్తి మీద దృష్టి ఉంది కదా. అలాంటి కృపే ప్రతి ఒక్కరి మీద ఉంటుంది, ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అంటే ఆయనకి మన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసుకోవాలి, అంకితం చేసుకోవాలి. ఆ జీవితం ఎందుకు ఎట్లా అయిపోయింది, ఎంత చదివినా నేను గొప్పగా ఎదగట్లేదే, నేను ఎంతగా చదివినా నేను గొప్ప మార్కులు సంపాదించట్లేదు అనుకుంటాము. దేవుని యొక్క కృప మన మీద ఉంటే మనము కొంచెం కష్టపడినా గొప్పగా అయిపోతా ఉంటాం. దేవుని మీద ఆధారపడకుండా గొప్పగా కష్టపడినా కొంచెం కూడా మనకి బ్లెస్సింగ్స్ ఉంటుంది. కాబట్టి దేవుడు మనల్ని ప్రత్యేకంగా సృష్టించాడు, ఆయన దృష్టిలో మనం విలువైన వాళ్ళము, ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నాడు కదా, ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నాడు. కాబట్టి మనం దేవుడి నుండి ఇంత గొప్ప ప్రేమ శ్రద్ధ మనల్ని ఎడల వహిస్తే మనం ఏమవుమో దేవుడి నుండి దూరం అయిపోతాం.